ప్రజలను ఆకట్టుకునే విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన అందించాలి అంటే అదే టైంలో ప్రతి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అంటే కారణం ఏంటి అంటే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఆ పథకం చేరడం. మొన్న ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిచారు అంటే దానికి కారణం కూడా ఆయన అంతకు ముందు వరకు అందించిన పథకాలే, సంక్షేమ పథకాలే. ప్రధానంగా తాగునీరు, మురికివాడల్లో విద్య అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం అక్కడ స్కూళ్ళు ఏర్పాటు చేయడం, ఇదంతా ప్రధానంగా అలాంటి సంక్షేమ పథకాలే వరుసగా ఢిల్లీలో కేజ్రీవాల్ని 3 సార్లు ముఖ్యమంత్రిని చేయడానికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు అదే టైంలో అక్కడ ప్రధానంగా ఆకర్షించిన మరో పథకం ఏంటి అంటే మొహల్లా క్లినిక్. అంటే ఎక్కడైతే వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడతారో అది ఎంత మారుమూల ప్రాంతమైనా సరే అక్కడ ఒక క్లినిక్ని ఏర్పాటు చేయడం, మొహల్లా క్లినిక్ పేరుతో ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకున్న అద్భుత నిర్ణయం ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి దోహదపడింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇప్పుడు అలాంటి పథకాలు ఆయన పరిపాలనకు ఎంత మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి అనే దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ స్థాయిలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అదే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్. అతి త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే ఒక ఆసుపత్రిని ప్రతి గ్రామంలో, మండలానికి ఒకటి కాదు, ప్రతి గ్రామంలో ప్రారంభించబోతున్నారు. అయితే ఈ గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ క్లినిక్లో చాలా అంటే చాలా సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు ప్రజలకు. వాస్తవానికి జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేజ్ క్లినిక్లను కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు అని చెప్పి వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను కూడా రూపొందించింది అనేది సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో ఎలా ఉండబోతున్నాయి ఈ క్లినిక్లు అనేది నా దగ్గర ఒక సమాచారం ఉంది. ఇక్కడ ప్రతి విలేజ్లో ఏర్పాటు చేయబోయే ఈ క్లినిక్లో ఒక బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళతో పాటు ఒక ఏఎన్ఎంను కూడా ప్రజలకు వైద్యం అందించేందుకు ఈ క్లినిక్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అలాగే ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేసినట్లుగానే వీరిని కూడా స్థానిక గ్రామాల నుండే ఎంపిక చేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అని సమాచారం. అంటే స్థానికులు అయితేనే అందుబాటులో ఉండగలుగుతారు. ఇప్పుడు విలేజ్ వాలంటీర్లు కూర్చుకోవడానికి ఇప్పుడు స్థానికులనే పెట్టారు, వాళ్ళకైతేనే తెలుస్తుంది గ్రామంలో ఎవరు ఏంటి అనేది. అలాగే ఇక్కడ కూడా ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, ఏఎన్ఎం కానివ్వండి, స్థానికులనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ ఇద్దరు 24 గంటల పాటు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఒక సరికొత్త నిబంధనలను కూడా తీసుకురాబోతుంది. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం తరపున వీరికి ఆ వసతి కూడా కల్పించేందుకు సిద్ధమవుతుంది. అంటే వాళ్ళకు ఉండడానికి, తినడానికి ఏర్పాట్లు కూడా అక్కడే చేయబోతున్నారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వైఎస్ఆర్ క్లినిక్లు ప్రారంభించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఒక రకంగా ఇవి గనక తెర మీదకు వస్తే, రాబోతున్నాయి అతి త్వరలో, వస్తే కాదు, ప్రజలకు వైద్యం, మెరుగైన వైద్యం అందించడంలోనూ అలాగే వైద్యం అందక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో, అద్భుత నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.